శోభా గౌడర్ గారికి ఇక సంబోధన కార్యక్రమం లేదు కాబట్టి నా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్కి అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఫార్మాసిటీని వ్యతిరేకిద్దాం, ఆరోగ్య తెలంగాణను కాపాడుకుందామనే కాన్సెప్ట్. కానీ కృష్ణన్న మీద మాత్రం పెద్ద బాధ్యత ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ కణారోగ్యం ఉంది, నువ్వే బాగుంది. ఇప్పుడు నువ్వేమన్నా కింద ఆరోగ్య తెలంగాణ, మా ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు అది పట్టించుకుంటావు. ఫార్మాసిటీ ఉద్యమం కోసం మేము వస్తాం, మరి ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగుందని నువ్వు పోదవా పోదా అని చెప్పినా ఫస్ట్. ఇప్పుడు మా అన్న గంగా రాసి మరి డన్నుడు ప్రైవేట్ లెక్చరర్స్ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగుల కామరాకర్మ సార్, ఇక మన గంగుల నరసింహారెడ్డి మా మంత్రి గారి పేరు గంగుల నరసింహారెడ్డి కామరాకర్ గంగుల నరసింహారెడ్డి అన్న టైం అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో 100 కోట్ల చెట్లు నాటుతాను అన్నాడు కదా. 100 కోట్ల చెట్లు నాటుతాడు, జూన్ వస్తాడు, ఒకటో రెండో నాటుతాడు, అందరు నాటుడు పేరు ఫామ్ హౌస్ అనుకుంటుంటారు. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ ఉంటారు, ఫామ్ హౌస్ ఉంటుంది అందరం తెలుపుకుంటూ ఎక్కాను. తెలంగాణ మొత్తం కాలుష్య కాసారంగా మారింది, ఫామ్ హౌస్లో మంచి సుగంధం చెట్లు, మంచి వాసన వచ్చే చెట్లు, మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు పెట్టుకుని అలా పండుకుంటున్నాయి. ఆయన తెలివి తప్పకూడదు కాదు, చాలా తెలుగు తెలివి లేదే మనకు తెలంగాణ తెచ్చి మన మధ్య ఇది పంచాయతీ పెట్టిపోయి అడమంటున్నాడు, చాలా తెలుగు కాదు. అందుకని ఆయన ఫాలో అయినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు, డబ్బులు ఉన్నోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, మోసాలు చేసిన దొంగలు లంగలు అంట, హైదరాబాద్ 30 కిలోమీటర్ల దూరంలో కార్లు ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకొని మంచి మొక్కలు పెట్టుకొని మంచి ఆక్సిజన్ అందుతుంది. ఇప్పుడు చెడిపోయేదేవు నువ్వు నేను ఇక్కడ ఉన్నా ఉన్నాను, మనం ఏమో కాలుష్యంలో బతుకున్నాం. ఎంత కాలుష్యంలో బతుకున్నామంటే ఎల్బీ నగర్లో నేను వెళ్ళిన ఎల్బీ నగర్ సిరీస్ కంపెనీ పక్కన ఎన్టీఆర్ నగర్ మా ఊరు, ఆ ఎన్టీఆర్ నగర్లో నీళ్లు ముఖం కట్టుకొని రాకపోతుండే జస్ చంద్రకుమార్ సార్, కాలు కట్టుకొని కూడా రాకపోతుండే, సైకిల్కి 2 డబ్బాలు పెట్టుకొని ఇప్పుడు కామనేరు దగ్గర బిగ్ బజార్ దగ్గరికి వెళ్ళి మంజీర వాటర్ పోతే 2 డబ్బాలు కట్టుకొని తీసుకొచ్చుకుని వాడుకున్నాను. అటువంటి సిరీస్ కంపెనీ ఎల్బీ నగర్ ఉంది, ఇక్కడ గుమ్మడిదల ఉంది, మా చౌటు పల్లె పోతుంటే సివెన్ కంపెనీ, నేను నిన్న చౌటు పల్లె కంటికి పోతుంటే నా చిన్నప్పుడు సిరీస్ కంపెనీ ముందరికెళ్ళి పోతుంటే ఎట్లయితే వాసన వచ్చిందో చౌటు పల్లె అంగిరేడి కూడా కాడికి వెళ్ళి లింగోజ్ కూడా కాడికి వెళ్ళిపోతుంటే కూడా అదే వాసన. కాలుష్యం ఎక్కడ పోయింది, తెలంగాణ మొత్తం కాలుష్యమయమైపోయింది. టిఎస్ఐఐసి అని ఉంది, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, అది ఏపీఐఐసి ఉంది, ఇప్పుడు టిఎస్ఐఐసి ఉంది. వాళ్ళు ఏం చెప్తారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. వాళ్ళు ఎవరికి భూములు ఇస్తారు, మంత్రులు చెప్పిన వాళ్ళు, ముఖ్యమంత్రులు చెప్పిన వాళ్ళు, ఐఏఎస్లు చెప్పిన వాళ్ళు భూములు. వాళ్ళు ఎవరి భూములు పుంజుకుంటారు, బీసీల భూములు పుంజుకుంటారు ముఖ్యంగా, ఎస్సీల భూములు పుంజుకుంటారు, ఎస్టీల భూములు పుంజుకుంటారు. వాళ్ళన్నింటినీ పోగేసి ఒక పెద్ద పెద్ద కంపెనీలు రాగానే వానికి 100 ఎకరాలు, వీరికి 50 ఎకరాలు, వానికి 30 ఎకరాలు, ఎంతకి ఇస్తారు ఎక్కేనా, 500 ఎకరా, 300 ఎకరా, 10,000 ఎకరా, ఎందుకు ఈ కంపెనీ పెట్టుకుంటూ ఇక్కడ 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 100,000 మందికి ఉపాధి. ఇవన్నీ ఎవరు చెప్తారు, మన కేటీఆర్ సార్ చెప్తారు. ఆయన లక్ష్యం ఏంటంటే పెద్ద సార్ ఏమో ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఉంటాయి, చిన్న సార్కి ఏమో జర ఇమ్యూనిటీ ఉంది ప్రజలకు, ఈయననేమో బస్తాలు బస్తాలు మోస్తాడు, ఆయన బస్తాలు బస్తాలు పుట్టి మూలకి. ఇది తెలంగాణ జరుగుతుంది. ఇప్పుడు 19,333 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, అది అక్కడితో ఆగదు. రేపు 33,000 అయినా మనం మాట్లాడుకోవచ్చు, రేపు కలవగుర్తు కోతి, కర్తాలు కోతి, మన అక్కడ ఉన్న దండ వైశ్యమని కూడా చెప్తారు, వాళ్ళకి పెద్ద ఆశ్చర్యం కాదు. పూజలు చేస్తాడు, గుళ్ళు కూలగొడతాడు, భూములు తీస్తాడు, ప్రజల మీద కొడతాడు. ఇదే పనులు మన ముఖ్యమంత్రి గారి పొద్దుగాలు చేస్తాం, మనం దీన్ని పసిగట్టి పనిచేయాల్సి వస్తుంది. ఫార్మాసిటీ ప్రాంతంలో వెల్లి కృష్ణన్న, సిద్ధన్న, వనజక్కిలంతా చెప్పిన తర్వాత నేను కొంతమందితో మాట్లాడి అక్కడ ప్రజలు ఎట్లున్నారంటే నాయకుడిని ఎవరిని నమ్మాలి, మనం బయటకు వస్తాం పనిచేస్తాం వాడు అమ్ముడు పోతే అంటే తెలంగాణ నాయకత్వంలో కాంగ్రెస్ బీజేపీని, కమ్యూనిస్టుని, సిపిఐని, సిపిఎంని, నక్సలైట్ పార్టీని ఎవరిని నమ్మాలో అర్థం కాదు. ఎవరన్నా అంటే వాళ్ళు తెల్లారి కేసీఆర్ పడకుండా కొట్టుకుని వాడు ఏదో తెచ్చుకుంటాం మమ్మల్ని తాపట్టి పెట్టి
ఎంబసీ తెచ్చుకుంటావు మమ్మల్ని తాకట్టు పెట్టి అనేటటువంటి ఒక అభద్రతా భావం నాకు అక్కడ కనిపించింది. పర్సనల్గా చెప్తున్నాను, ఒక అభద్రతా భావం కనిపించింది. అక్కడ సర్పంచ్లకు భయపడుతుంది, ఎంపీటీసీలకు భయపడుతుంది, ఎంపీపీలకు భయపడుతుంది, రియల్ ఎస్టేట్ బ్రోకర్ వాళ్ళకు భయపడుతుంది. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి ముందా ఎవడో కాలు పెడితే వాడు తెలిసి వస్తారా, వస్తారా, ఫైరోకారు బెదిరిస్తారా, లేకుంటే వాడిని కొంటారా, ఏ రకమైన బెదిరింపులు వస్తాయి. ప్రజలు సిద్ధంగా లేరని కాదు, ఇంతకుముందు మనం వెంటనే చెప్పింది ఏమన్నాడు, ప్రజలు ఎందుకు రాలేదు. ప్రజలు ఎందుకు రాలేదంటే ప్రజలు రాకపోవడానికి కారణం ఇది, ఫార్మాసిటీ ఉద్యమానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ఉంటుంది వచ్చి మాట్లాడితే కానీ స్థానికుడే మాట్లాడితే ఖచ్చితంగా టార్గెట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి కార్యకర్తని, వచ్చినటువంటి స్థానికుడిని, వచ్చినటువంటి కూలీని, వచ్చినటువంటి రైతుని మనం కాపాడగలుగుతామా లేదా నువ్వు భరోసా అయ్యే ఎవరితో పోదా. ఇయ్యాల తెలంగాణలో పెద్ద పెద్ద నాయకుడు ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడకూడదా ఫార్మాసిటీ మీద మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడట్లే? కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఉన్నాయి కాబట్టి మాట్లాడట్లే, వాటాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడట్లే. బీజేపీ పార్టీ ఇంత పెద్ద పోరాటం చేస్తుంది, ఫార్మాసిటీకి వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు మాట్లాడట్లే? కమిషన్ ఉన్నాయి కాబట్టి మాట్లాడట్లే. కమ్యూనిస్ట్ ఎందుకు మాట్లాడట్లే? ఏమేమి కమ్యూనిస్ట్ మా కమ్యూనిస్ట్ వీరభద్రం గారు వచ్చి ఫార్మాసిటీ విలేజ్ వాళ్ళ పాదయాత్ర పెట్టమండి. ఇంతకుముందు తెలంగాణ మొత్తం పాదయాత్ర పెట్టిందా? ఏ నువ్వు నాయకుని కావా? నీకు బాధ్యత లేదా? ఎక్కడ పోయింది మా చేడా వెంకటరెడ్డి? ఇక్కడ సోయపాలను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి మనిషి ఒక మాట మాట్లాడిపోతారు, తర్వాత నాయకులు మేము. ఫార్మాసిటీ ఉద్యమం ఎంత గొప్ప ఉద్యమం తెలుసా మీకు? పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్ ఉద్యమం జరిగింది తెలుసా? అంతకంటే పదింతలు పెద్దది. అక్కడ ఒక టాటా కంపెనీకి వ్యతిరేకంగానే జరిగింది. ఇక్కడ 800 కంపెనీలకు వ్యతిరేకంగా, 1000 కంపెనీలకు వ్యతిరేకంగా ఒక్క టాటాని కొట్టడానికి పశ్చిమ బెంగాల్లో సిపిఎం కనుమరుగైపోయింది. ఒక్క టాటా దెబ్బ. ఇక్కడ కేసీఆర్ మోడీ ఒక్కొక్కడు లాగుంటే ఉరకాలి ప్రజల బయటకు వస్తే. రమ్మనండి నాయకుడిని, రమ్మనండి నాయకుడు. నాయకత్వం నమ్మకం కొరవడింది మన సమాజంలో. నాయకుడు లేడు, నాయకత్వం లేదు, అది ఆ నమ్మకాన్ని నాయకులు అంతా కోల్పోయారు. అందుకనే ఆ నమ్మకాన్ని కోల్పోయిన నాయకులు పెద్ద కారణాలు వస్తే నమ్ముతారా? ఒంటి నిండా బంగారం వేసుకుంటే నమ్ముతారా? మమతా బెనర్జీ బెంగాల్లో రాజ్యం తెచ్చింది, ఎంత బంగారాన్ని వేసుకుంది? మా రోజు వీర నా గొప్ప ఉద్యమాన్ని నిర్మించింది, అలా ఏముందాయన తినడానికి పోవలేదు. నాయకుల పైన నమ్మకం ఉండాలి, నాయకులు నమ్మించేటట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి. నాయకుడు నిజమైన వాడు ప్రజలకు అనుకూలంగా, ప్రజలను నమ్మించే విధంగా తన ఆచరణ, తన లైఫ్ స్టైల్ లేకపోతే ఉద్యమాలు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కామ్రేడ్ బిఎన్ రెడ్డి, కామ్రేడ్ బిఎన్ ఇంత గొప్ప త్యాగం, రావి నారాయణ రెడ్డి ఎంత గొప్ప త్యాగదనం, ఆయనకున్న ఆస్తులన్నీ పంచిపెట్టి ప్రజల మనలో ఉంది ధర్మపక్షంగా ఎంత గొప్ప నాయకు. తను పెళ్లి కూడా చేసుకోకుండా సమాజం కోసం పనిచేసిన నాయకు ఆరుత కమలాదేవి, ఆరుత రామచంద్రారెడ్డి, ఎన్ని దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ జయశంకర్, వీళ్ళందరికీ ప్రజలే వాళ్ళ ఆస్తి తప్ప హక్కులు కాదు. వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ విలువల్ని, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని ప్రజలు మోసి. కారణం నాయకుడు, నాయకుడిపై ఉన్న నమ్మకం మాత్రం. ఈరోజు ఫార్మాసిటీ కోసం మనం ఇంతమందిని కొట్లాడుతున్నాం, ఇంతమందిని మీటింగ్ పెట్టుకుంటాం. ఈ రాష్ట్రంలో మేము ఫైర్ బ్రాండ్లో, మేము తోపులో, మేము మునగాలని చెప్పుకునే నాయకులు చెప్పేది ఒకటి కాదు రెండు కాదు, 20,000 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ చేయబోతున్నాం, కంపెనీలు కట్టబోతున్నాం. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఏ పార్టీ ఎంతెంత దండుకుంటుందో లిస్టుతో సహా త్వరలో ప్రకటిస్తాం మేము. నేను చేస్తాను ఆ లిస్ట్, నేను వాళ్ళు కూడా నేను ఏ నాయకుడికి ఎంతెంత వాటా ఉందో ఆ వాటాలు మొత్తం తేలాలి. అసలు నాకు తెలవబడుతుందా? ఒకప్పుడు నాయకత్వం చేస్తే ఆస్తులు అనుకున్నాను, ఇప్పుడు నాయకత్వం చేస్తే ఆస్తులు కొనుక్కున్నాను. ఎట్లా ఇది సాధ్యమో నాకు అర్థం కాదు. మరి నేను కూడా రాష్ట్రం మొత్తం తిరుగుతూ నాకు డబ్బు లేనట్టు, నాకు ఛార్జీలకు కష్టమవుతుంది, పెట్రోల్ కష్టమవుతుంది, టీటీకి కష్టమవుతుంది. ఒక నాయకుడు, ఒక పెరియార్ రామస్వామి నాయకుడు అని తమిళనాడు ఉన్నాడు, ఆయన కోటీశ్వరుడు ఉద్యమాలకు రాకుండా.
ఉద్యమాల్లోకి వచ్చినంత పిచ్చగాళ్ళే లేదు. మహాత్మా పూలే గొప్ప నాయకుడు, డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. అంబేద్కర్ గారు ఎంతో చదువుకున్నాడు, ఆయన ప్రొఫెషన్ చేస్తే లక్షల రూపాయలు వచ్చినాయి. రాజగృహాలు ఇల్లు కట్టుకున్నాడు, భార్య పిల్లలు చచ్చిపోయినా కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళకి అందరికీ రాని నాయకులు పైసలు. ఈ మధ్య మంత్రులు ఏమాట తిరుగుతున్నాం, ఎమ్మెల్యే ఏమాట తిరుగుతున్నాం, కార్పొరేట్ అవుతున్నాం, సర్పంచ్ అవుతున్నాం, కౌన్సిలర్ అవుతున్నాం, ఎక్కొస్తున్నాయి అబ్బా కాదు మనం ఆలోచిస్తున్నామా? కృష్ణ అన్నాడు ఓట్లు అనుకు, ఓట్లు అనుకో, ఇస్తారు అనుకో, కానీ ఓటుకు ఎవరు డబ్బులు ఇస్తే మనం తీసుకోవాలి. వాళ్ళ నేను నీ ఓటు కొట్టరా అంటే లక్ష రూపాయలు నా ఓటు అని చెప్తాను. పది మంది కొట్టంటే పది మంది కాదు పది లక్షలు తీసుకుంటే ఏమి చేయాలో ఒకటి ఆమె చేస్తా వాటి అది నాడదు. ఈ చైతన్యం ఎందుకు రావట్లేదు మన లోపల? ఓట్లు అనుకుంటే మన అమ్మను అనుకున్నట్టు, మన చెల్లెలు అనుకున్నట్టు, మన బిడ్డలు అనుకున్నట్టు ఏంటి నీకు సూక్తులు? సమాజం వేడుంది ఎందుకు నీకు సూక్తులు చెప్తుంది? ఓటు నమ్మొద్దు, ఓటుని కొట్టడానికి వస్తుంది కానీ డబ్బులు తీసుకోవాలి. వాడు చీపులు ఇక్కడిస్తాడంటే మనం టీచర్స్ బ్రాండ్ అడగాలి. వాడు సారా పోస్తాడంటే మనం బీర్లు అడగాలి, అటు బీర్లు లేరా ఓటు కానీ అని అడగాలి, డిమాండ్ చేయాలి. ఆ డబ్బులన్నీ పుంజుకోవాలి మన నాయకుడికే మనం వేసుకోవద్దా? ఈ ఫార్మాసిటీ ఉద్యమానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ భూముల్ని కాపాడుకోవడానికి, వాళ్ళ సేనలను కాపాడుకోవడానికి, వాళ్ళ కులాలను కాపాడుకోవడానికి, కానీ నాయకులు ఎవరికి నమ్మాలి, ఏ గొడుగు తిరిగి పోవాలి, ఏ గొడుగు మనల్ని ముంచుతుంది, ఏ గొడుగు గాలికి లేచిపోతుంది అనే దాని దాంట్లో ప్రజలందరూ కూడా అనుమానంతో ఉన్నారు. వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ ఫార్మాసిటీ ఉద్యమం అనేది ఒక నక్సల్ బరి ఉద్యమం లాగా వస్తుంది, ఒక వాల్ స్ట్రీట్ ఉద్యమం లాగా వస్తుంది, ఒక నందిగ్రామ్ ఉద్యమం కంటే వందింతలు ఉద్యుతంగా ఈ ఫార్మాసిటీ ఉద్యమం నడుస్తుంది. దీని వెనక మనం అందరం నిలబడదాం, ఫార్మాసిటీ ఉద్యమాన్ని వ్యతిరేకిద్దాం, ఫార్మాసిటీ ఉద్యమాన్ని నిలబెట్టుకుందాం, గెలిపించుకుందాం, ప్రజలందరికీ అండగా నిలబడదాం, ప్రజల కోసం కొట్లాడదాం. అది నిజమైన ఉద్యమ స్ఫూర్తి. అట్లయితేనే ఉద్యమం చేద్దాం, లేకపోతే క్లోజ్ ఏమని జాగ్రత్త అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేస్తున్నారు కానీ మనం అందరం కూడా వచ్చినాం. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతైతే నిబద్ధతతో పనిచేస్తున్నాము, ఫార్మాసిటీ కోసం కూడా అంతే నిబద్ధతతో పనిచేయాలి. చేస్తేనే అయితే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా నేను కృష్ణానాథ్ మాటిస్తున్నా. ఒకరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏదైనా ఒకరోజు కృష్ణానాథ్ లేదు సిద్ధేశ్వరనా ఏదైనా ఒకరోజు రాష్ట్రానికి మొత్తానికి కూడా నిరసన కార్యక్రమాలకు కాదు పాల్పడేద్దాం. నేను చేస్తా, మా క్యాడర్కి మొత్తానికి మద్దతు చేపిస్తా. మొన్న కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో వాడు కర్ణాకర్ రెడ్డి అని ఒక లంగు ఉన్నాడు, వాడు అన్ని సీట్లు అనుకున్నాను. నాలుగు రోజులు తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిఎస్సీ కేసీ డిఎస్సీ ఇట్లా 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 తిప్పించాడు, రిజర్వేషన్ ఇట్లా తిప్పిడు, లోకల్ నాలుగు ఇట్లా తిప్పించాడు. అంత దొంగ అనమాట. ఇక్కడ ఒక దొంగ ఉంటాడు, తుమ్మల పార్టీ గారు మా అన్నప్పుడు వాడు ఒక దొంగ, వాడు ఇంజనీరింగ్ సీట్లు అనుకుంటాడు, నేను మెడికల్ సీట్లు అనుకుంటాడు. ఎక్కడో అక్కడ అమ్ముకోవడమే అమ్ముకోవడం అమ్ముకోవడం లాస్ట్ తీసుకుపోయి కేసీఆర్ దీనికి పైసలు తీసుకుని సరే తీపిడా మంచుకున్నాం, ముందే నాకు ఇట్లా కమిషన్ అంటాడు. మళ్ళీ రేపు ఎలక్షన్ కానీ ఒక ఎమ్మెల్యేకి 20 కోట్లు ఇస్తారు కేసీఆర్, 50 కోట్లు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళి ఇస్తుండే పైసలు? ఇక్కడికి వెళ్ళి ఇచ్చిన వేసుకుంటు ఫార్మాసిటీ భూములు అంటే 10 లక్షల కోట్లు వస్తాయి, 119 మంది ఎమ్మెల్యేలు, మనిషి 100 కోట్లు ఇస్తే ఎన్ని అయితే 5 వేల కోట్లు 10 వేల కోట్లు 1000 కోట్లు అయితే 1000 15 వందల కోట్లు అంతకంటే ఎక్కువ అయితే మరి ఆ పైసలు తీసుకొచ్చి మనకి మనం ఏమంటున్నాం? ఓటు డబ్బు తీసుకో తీసుకోవాలి పొరపాటు. ఇప్పుడు శత్రువు ఎట్లయితే బలపడుతుందో శత్రువుని ఊడగొట్టడానికి కూడా ఎత్తుకోవడం మనం అట్టే అయ్యాం. నువ్వు ఓటుకు డబ్బులు తీసుకో తీసుకో అయిపోయింది, ఓటుకు డబ్బులు తీసుకో, ఆ డబ్బులు తినడం ఇస్తా లేకపోతే పక్కన పేరు దానికి బియ్యం బిర్యానీ తప్పే ఉంది. ఈ ఫార్మాసిటీ ఉద్యమాన్ని మనం అందరం కూడా సక్సెస్ చేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఉద్యమం వస్తారనుకుని జై తెలంగాణ, జై పూలే, జై బీసీ, జై జై బీసీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆరోగ్య తెలంగాణ, జై ఆరోగ్య తెలంగాణ.